సమర్థ సద్గురి సాయినాథాయనమ్మ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు ఇరవై తొమ్మిదవ అధ్యాయం ధర్మోరక్షతి రక్షిత శ్రీ పి సుధాకర్ రెడ్డి విద్యానగర్లో మాస్టర్ గారి విద్యార్థులలో ఒకరిగా ఉంటూ వారి సాన్నిహిత్యాన్ని కోరి వారికి చేరువై ఆ తర్వాత వారితో పాటు అదే కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా కలిసిమెలిసి ఉద్యోగం చేసిన వీరికి మాస్టర్ గారితో ఉన్న అనుబంధంలో పొందిన దివ్యానుభవాలు ఎన్నో ఎన్నెన్నో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు మాస్టర్ గారు మాకు ఇంగ్లీష్ క్లాసెస్కి వచ్చేవారు హల్తోష అనే పొయం ఉండేది దాన్ని ఆధ్యాత్మిక పరంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పేవారు నాటి సంఘంలో ఉండే ఫ్యాషన్స్ గురించి విమర్శించే వ్యాసం ఒకటి ఉండేది ఆ వ్యాసాన్ని చెప్తూ ఇప్పటి సంఘంలోని నిరుపయోగమైన ఫ్యాషన్స్తో పోల్చితే ఎంతో విమర్శనాత్మకంగా మరెంతో ఇంట్రెస్ట్గా చెప్పేవారు ఆయన ఎలాంటి టాపిక్నైనా ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రబోధాత్మకంగా చెప్పేవారు మొదటిసారి వారి రూమ్కి వెళ్ళినప్పుడు వారి టేబుల్ మీద రెండు ఫోటోలను చూశాను ఒకటి సీవీవి గారిది రెండవది బాబాది మా నాన్నగారు సివివి యోగం చేసేవారని చెప్తూ నన్ను నేను పరిచయం చేసుకున్నాను అలా ఆయనతో ఏర్పడిన పరిచయాన్ని పెంచుకొని నాకు వచ్చే డౌట్స్ని తీర్చుకోవడానికి ఆయన రూమ్కు తరచుగా వెళ్తుండేవాడిని వారితో పరిచయం పెరిగే కొద్దీ ఇంకా ఇంకా దగ్గరవ్వాలని ఆయనతో గడపాలని అనిపించేది అప్పటికి వారికింత శిష్య బృందం ఉండేది కాదు నాకు ట్యూషన్ చెప్పమని అడిగాను నాకు అలాంటి అలవాటు లేదు ఇంకెక్కడన్నా చేరు అన్నారు నేను ఇంకెక్కడికి వెళ్ళను అన్నాను కావాలంటే కొన్ని ఎస్సేస్ ఇస్తాను చదువుకో అంతేగాని ట్యూషన్ చెప్పను అన్నారు ఒక సంవత్సరం అంతా నేను మాస్టర్ గారు కలిసి ఒక పోర్షన్లో రాధాకృష్ణమూర్తి గారు రెండవ పోర్షన్లో ఉండేవారు మాస్టర్ గారు నన్ను స్వంత సోదరునిలా ఎంతో అభిమానంగా చూసుకునేవారు టైంకి నిద్ర లేవకపోతే నిద్ర లేపేవారు మేము దగ్గరలో ఉన్న సుబ్బమ్మ మెసలో భోజనం చేసేవాళ్ళం నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు నాకు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఇక్కడే మా కాలేజీలోనే హిస్టరీ లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది నాకు జాబ్ చేయాలంటే ఎంతో బెరుకుగా ఉండేదని మాస్టర్ గారికి చెప్తే ఆయన రాధాకృష్ణ గారికి చెప్పి హోమియో మందిప్పిస్తే ఆ భయం తగ్గిపోయి నా డ్యూటీ నిర్భయంగా చేయగలిగాను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నాకు పెళ్ళైంది రాధాకృష్ణ గారికి భీమవరం కాలేజీలో లెక్చరర్గా జాబ్ వస్తే వారు వెళ్ళిపోయారు వారు ఖాళీ చేసిన పోర్షన్లో అంటే మాస్టర్ గారి పక్క పోర్షన్లో నేను ప్రవేశించాను మాస్టర్ గారికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వివాహం జరిగింది నేను ఆ పోర్షన్ ఖాళీ చేసి ఆ ఇంటికి పక్కగా ఉన్న వేరే ఇంట్లో చేరాను మాస్టర్ గారు ఆ ఇంటి మొత్తాన్ని తీసుకున్నారు అలా మాస్టర్ గారికి చేరువుగా ఉండే అవకాశం లభించడం నా అదృష్టం మాస్టర్ గారింట్లో సత్సంగాలు మొదలయ్యాయి మొదట్లో స్టూడెంట్స్ ఎక్కువగా వచ్చేవారు ఆ తర్వాత వారి పేరెంట్స్ ఆ తర్వాత స్థానికులు చుట్టుపక్కల ఓళ్ల నుంచి కూడా ఎంతో మంది రావడంతో సత్సంగాలకు వచ్చే వారి సంఖ్య పెరిగింది తర్వాత సాయిబాబా మిషన్ ఏర్పడింది అందులో నాకు వైస్ ప్రెసిడెంట్ పదవినిచ్చారు మాస్టర్ గారు కాలక్రమేణా మాస్టర్ గారి అనుచర వర్గం పెరిగింది వారి కార్యక్రమాలు పెరిగాయి వారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు రావడం మొదలైంది వారు హేతువాదుల దృష్టిలో పడ్డారు వారితో వాదోపవాదాలు జరిగాయి నాకేమన్నా వ్యక్తిగత సమస్యలు వస్తే సలహా సంప్రదింపులకు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని ఎంతో చక్కగా సలహాలు ఇచ్చేవారు నా పెళ్లి విషయంలో ఆయనను సలహా అడిగితే ముందు నేనే స్వంత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అన్నారు కానీ నేను మరీ మరీ అడిగితే నేను పూజలో కూర్చొని చెప్తాను కానీ చెప్పింది చేయకపోతే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అని అన్నారు దాంతో నేను చేయగలనా లేదా అని మదనపడి వద్దులేండి సారని నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నాను నా భార్యను బాబా చరిత్ర చదవమనేవారు భక్తి ఉంటే మంచి సంతానం కలుగుతుందనేవారు వారిలో భక్తి బీజాలు అప్పటి నుంచే పడతాయి అని అనేవారు మా అబ్బాయి పుట్టిన తర్వాత రెండు మూడు రోజులకు కుడికాలు నీలంగా అయ్యేది ఒక్కోసారి నెల్లూరు మద్రాసు తీసుకెళ్ళి అక్కడ పెద్ద డాక్టర్స్కి చూపించమన్నారు అప్పుడప్పుడు అలా వస్తుండేది మళ్ళీ దానంతా అదే తగ్గిపోయేది మాస్టర్ గారికి చెప్తే ఆ కాలికి కొబ్బరి నూనె స్వయంగా పూసి కాపడం పెట్టారు అప్పుడు వెంటనే తగ్గి మళ్ళీ ఇంతవరకు రాలేదు మాస్టర్ గారి దగ్గర మాకెంతో ప్రశాంతంగా ఉండేది వారి అండ మా కొందని కొండంత ధైర్యంగా ఉండేది అన్నీ ఆయనకు చెప్పుకోవాలని అనిపించేది చెప్పినవన్నీ ఓర్పుగా విని సమాధానాలు పరిష్కారాలు చెప్పేవారు మా కోసం ఆయన తన విలువైన కాలాన్ని ఎంతగానో వినియోగించారు ఎవరైనా విద్యార్థిని విద్యార్థులు మరీ ఫ్యాషన్గా ఉంటే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు అని అవతల వారికి తెలిసేలా చాలా సున్నితంగా తమాషాగా విమర్శించేవారు ఎవరినైనా గట్టిగా తిట్టిన సందర్భాలు లేవు అల్లరి పిల్లలు ఎవరైనా చిలిపిగా గొడవ చేస్తుంటే వారిపై జోక్స్ వేస్తూ అరికట్టేవారే కానీ సీరియస్గా తిట్టేవారు కాదు ఎవరన్నా చెడిపోతున్నా పాడైపోతున్నా ఇలా ఉంటే దెబ్బ దెబ్బ తినాల్సి వస్తుంది ముందు ముందు అని కఠినంగా గట్టిగా నిర్మోహమాటంగా చెప్పేవారు వారెప్పుడు బాబాని ధ్యానించాలి నామానికి రూపాన్ని జోడించి ధ్యానించాలని చెప్పేవారు సగుణోపాసనే కాక నిర్గుణోపాసన గురించి కూడా చెప్పేవారు ప్రతి దానిలో శక్తి ఉంటుంది బాబా సర్వవ్యాపి అలా ఉన్నారని నిరూపించారు కూడా అందుకనే ఆయన్ని ధ్యానించమని చెప్పేవారు నేను గురించి ధ్యానం చేయమనేవారు సగుణోపాసన నిర్గుణోపాసన వీటిలో ఏది గొప్పది అని అడిగితే ఇందులో ఎక్కువ తక్కువ అన్న ప్రశ్నే లేదు వారి వారి తత్వాన్ని బట్టి స్థాయిని బట్టి ఉంటాయి ఎక్కువ తక్కువలో ప్రశ్నే లేదు అని చెప్పేవారు కొన్ని కొన్ని కళల సాధనలు మీ స్థాయిని స్థితిని సూచిస్తాయి అందువల్ల కళల్ని డైరీలో రాసుకోమనేవారు నేను మాస్టర్ గారు కలిసి శ్రీశైలం పూర్ణానంద స్వామి దగ్గరికి వెళ్ళాం దాదాపు ఒక గంట ధ్యానంలో కూర్చున్నారు నేను బయట కూర్చున్నాను మీరిద్దరే ధ్యానంలో కూర్చున్నారు మరి నా సంగతి ఏం చేశారండి అని అడుగుతున్నాడు అని మాస్టర్ గారు స్వామితో అంటే రాబాబు ఇట్లా కూర్చో అని మళ్ళీ మేము ముగ్గురం ఒక ఐదు నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాం ఇది తర్వాత నీ జీవితంలో ఉపయోగపడుతుంది అని స్వామి అన్నారు ఆశ్రమంలో నా చెప్పులు పోయాయి తర్వాత స్వామి వారి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుండి పాలధార పంచదారకు బయలుదేరాం కాళ్లకు చెప్పులు లేవు తీవ్రమైన ఎండకు కాళ్ళు మాడిపోతున్నాయి అలాగే నడుచుకుంటూ పాలధార పోయేసరికి కాళ్ళు బొబ్బలెక్కాయి చితికి పుండ్లు పడ్డాయి కూడా నేను బాధతో ఇంక నేను నడవలేను మాస్టర్ గారు అన్నాను అప్పుడు మాస్టర్ గారు కూడా నా స్థితి అలానే ఉంది అయితే నువ్వు చెప్తున్నావు నేను చెప్పడం లేదు అదే తేడా అన్నారు వారి పాదాలు చూడగా ఎర్రగా కంది ఉన్నాయి నాకెంతో బాధ వేసింది మాస్టర్ గారు మమ్మల్ని ఇతర మహాత్ముల దగ్గరకు కూడా పంపేవారు చివటం అమ్మ దగ్గరకు పోతే అమ్మగారు ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు రంగన్న బాబు గారిని స్వామి గారిని దర్శించాం కాళహస్తిలో గోపాలస్వామి అవధూత మమ్మల్ని మాత్రం రమ్మని అందరినీ పంపేశారు మాస్టర్ గారు పగల నిద్రపోయేవారు కాదు నేనేమో నిద్రపోయేవాడిని ఒక్కొక్కసారి పగటి నిద్ర మంచిది కాదని గట్టిగా చెప్పేవారు యోగాసనాలు ఆరోగ్యానికి ఎంతో అవసరం ఇవి ఒక గురువు దగ్గర నేర్చుకోవాలే కానీ ఎవరంతటి వారు ఇష్టం వచ్చినట్లు వేయకూడదని ధ్యానంలో ఏకాగ్రత కుదరడానికి ముద్రలు అవసరం అవి ఎంతగానో ఉపయోగపడతాయని ఎప్పుడూ బాబా మన దగ్గరే ఉన్నట్లు భావించడం మంచిది అని అనేవారు ఆయన ఎవరూ లేనప్పుడు చీరాల స్వామి ఇచ్చిన నైలాన్ చీర పైన వేసుకొని ధ్యానం చేసుకునేవారు వారు సైంటిఫిక్ బుక్స్ ఎక్కువగా చదువుతుండేవారు సత్సంగంలో బుద్ధిజం జైనిజం సాంప్రదాయాలలోని గురువుల గురించి బుక్స్ని చదివేవారు ఆయన చాలా స్పీడ్గా చదివేవారు చదివేటప్పుడు అండర్లైన్ చేస్తూ చదివేవారు ఆ అండర్లైన్ చేసినవి చదువుకుంటూ పోతే మనకు పుస్తకం పూర్తిగా చదవాల్సిన అవసరం లేకుండా పూర్తిగా విషయం అర్థమవుతుంది మన కాలం వృధా కాదు వారికి జ్ఞాపక శక్తి చాలా బాగుండేది ఏదన్నా విషయం చెప్తూ ఎన్నెన్నో విశేషాలను ఫలానా బుక్స్లో ఇలా ఉంది ఫలానా బుక్స్లో అలా ఉందని చెప్తుండేవారు కాకబలికై మనం తినే ముందు రెండు ముద్దలు బయట పెట్టాలి మన తినే ప్రతి ముద్ద దేవుడిచ్చిందే కదా అనే కృతజ్ఞతాభావంతో తినాలిరా అని చెప్పేవారు ఒక్కోసారి నన్ను ఏం గురువుగారు అని తమాషాగా పిలుస్తూ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని అంటుండేవారు కొన్ని విషమ పరిస్థితుల్లో అక్కడి నుంచి ఒంగోలు వెళ్ళిపోయాడు ఆయనకేం మహారాజు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తారు ఒంగోలు గడ్డ ఏం పుణ్యం చేసుకుందో కానీ తిరిగి తిరిగి వారు ఒంగోలులో స్థిరపడ్డారు ఒంగోలులో శరద్బాబు చేత స్కూల్ పెట్టించారు మాస్టర్ గారు ఒంగోలు వెళ్లడంతో మాస్టర్ గారితో సంబంధాలు తగ్గిపోయాయి అంతా దేవుడు చేస్తాడులే అని కాకుండా అధర్మాన్ని ఎదుర్కోవాలి ప్రతిఘటించాలి అని చెప్పేవారు మనకెందుకు సార్ లేనిపోనిది అని అంటే ఊరుకునేవారు కాదు ఇంకా కొన్ని నెలల్లో సమాధి అవుతారనగా ఒంగోలుకు స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు మాస్టర్ గారింటికి వెళ్ళాం మాస్టర్ గారెంతో అభిమానంగా ఆ రాత్రి అక్కడే ఉండమంటే ఉన్నాం అదే ఆయనను కడసారి చూడటం इवे तोमद अध्याय सामत ओम साई